నిఖిల్ స్వామిరార సినిమాలో కలిసి నటించిన పూజా రామచంద్రన్ గుర్తుందా? అదేలేండి, నిఖిల్తో కలిసి పరుసులు కొట్టేస్తూ హాట్ బ్యూటీగా అలరించిన పూజ ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. అలాగే తమిళంలో కూడా రాణిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. సోమవారం నాటి ఎపిసోడ్ క్లైమాక్స్లో ఎవరో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చూపించిన సదరు ఛానల్ ఎవరు అన్నదానిపై సస్పెన్స్ను కొనసాగించింది. కానీ సోషల్ మీడియా ద్వారా పూజా రామచంద్రన్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఖరారైంది. కవించే ఎక్స్ప్రెషన్స్తో స్వామిరారాలో మనసు దోచుకున్న పూజ మరి బిగ్ బాస్లో ఎలా కొలగొడుతుందో చూడాలి. పూజా రామచంద్రన్ నిన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని పేరు. నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ. దీంతో అమ్మడి పేరు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలకు తెలిసిపోయింది. తెల్లవారుజామున 4 గంటలకు పూజ వచ్చి సోఫాలో బ్లాంకెట్ కప్పుకుని పడుకుని హౌస్మేట్స్కి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇందుకు ఈ ముద్దుగుమ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనే డౌట్ చాలామందిలో వచ్చి ఉంటుంది. స్వామిరారా అనే చిత్రంలో కూడా నటించింది పూజ. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ అనే సినిమా వచ్చింది, ఆ సినిమాలో నటించింది పూజా రామచంద్రన్. మలయాళీ ముద్దుగుమ పూజా తండ్రి ఆర్మీ అధికారి. ఆమె పుట్టింది పెరిగింది అంతా బెంగళూరులోని. 2004లో మిస్ కోయంబత్తూర్ టైటిల్ను గెలుచుకుంది. 2005లో మిస్ కేరళ రన్నరప్గాను నిలిచింది. ఎస్ఎస్ మ్యూజిక్ ఛానల్లో విజయ్గా చాలా కాలం పనిచేసి బాగా పాపులర్ అయింది. తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించింది. తెలుగు తమిళ మలయాళీ భాషల్లో ఇప్పటివరకు 22 చిత్రాల్లో నటించింది.